గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి పట్టభద్ర ఎన్నికలకు మునుపెప్పటి లేనంతగా ప్రచారం మునుపెప్పటి లేనంతగా ఓటర్లు తరలి రావడంతో ఎవరికి వారు గెలుపు తమది అన్న ధీమాలో ఉన్నారు రెండు సీట్లు గెలుచుకుంటామని అధికార టిఆర్ఎస్ బీజేపీ కూడా ధీమాగా ఉన్నాయి ఇక కాంగ్రెస్తో పాటు ఇండిపెండెంట్లు కూడా ఆశల పల్లకిలో ఉన్నారు మొత్తానికి ఏపీలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు తెలంగాణలో రెండు పట్టభద్ర ఎన్నికలకు ఆదివారం ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది ఈ నెల 15న కౌంటింగ్ జరగనుంది గత ఎన్నికల నాటితో పోలిస్తే ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితిలో మార్పులు రావడం భారీగా పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావడం రాజకీయ పార్టీలు అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించడం వంటి కారణాలతో ఈసారి పోలింగ్ శాతం పెరగడానికి దోహదపడిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి గతంలో ఎప్పుడు లేనంతగా ప్రచారం నిర్వహించడంతో పాటు పట్టభద్ర ఓటర్లు కూడా తమ ఓటు నమోదు చేయించుకోవడమే కాకుండా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓపిక్గా ఓటేసిన తీరు ప్రజల్లో కనిపిస్తున్న మార్పుకు చిహ్నంగా చూడాలి జనరల్ ఎలక్షన్లను పోలిన తీరులో పోలింగ్ బూతుల వద్ద ఓటర్లు క్యూ కట్టారు మహిళా పురుషులన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలన్న ఆసక్తిలో వారిలో కనిపించింది ఇప్పుడు వీరు ఎవరిని గెలిపించబోతున్నారనేది చూడాలి ఎండను సైతం లెక్క చేయకుండా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పట్టభద్రులు పోటెత్తారు ఉదయం 8 గంటల నుంచే భారీ సంఖ్యలో కేంద్రాలకు తరలివచ్చి ఓటు ప్రాధాన్యతను తెలిపారు బ్యాలెట్ పేపర్ భారీ సైజులో ఉండటంతో ఓటు వేయడానికి ఒక్కో ఓటర్కి 5 నుంచి 10 నిమిషాల సమయం పట్టింది అయినప్పటికీ పట్టభద్రులు సహనం కోల్పోలేదు పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా క్యూలో నిల్చొని ఓటేసి కానీ వెనుదిరగలేదు పురుషులతో పాటు మహిళా పట్టభద్రులు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు దీంతో రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో రికార్డ్ పోలింగ్ నమోదైంది గతంలో పోలిస్తే గణనీయంగా ఓటు పెరిగింది మొత్తంగా పట్టభద్రుల చైతన్యం కనబరిచారు ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో గణనీయంగా పోలింగ్ శాతం పెరిగింది ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్ చెదురుమదురు ఘటనల తప్ప ప్రశాంతంగా ముగిసింది పట్టభద్రుల భారీగా కదిలి రావడంతో అంచనాలకు మించి రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది గ్రామీణ ప్రాంతాలతో పోటీగా పట్టణ పట్టభద్రుల ఓటర్లు కదిలి వచ్చారు పలు కేంద్రాల వద్ద ఉదయం నుంచే రద్దీ కనిపించింది కొన్ని చోట్ల పోలింగ్ మందకొడిగా ప్రారంభమైన మధ్యాహ్నానికి పుంజుకుంది వరంగల్ ఖమ్మం నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నియోజకవర్గాల పరిధిలో 1530 పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది వరంగల్ ఖమ్మం నల్గొండ నియోజకవర్గంలో 76.35%, మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ నియోజకవర్గంలో 72.45% పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు ఈ రెండు స్థానాలకు 2015లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ గణనీయంగా పెరిగింది మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ స్థానంలో గత ఎన్నికల్లో 37.72%, వరంగల్ ఖమ్మం నల్గొండలో 54.62% మాత్రమే పోలింగ్ జరిగింది ఓటు హక్కు వినియోగంపై అటు ఎన్నికల సంఘం ఇటు ప్రభుత్వం విస్తృతంగా అవగాహన కల్పించడం అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం చేయడంతో భారీగా పోలింగ్ నమోదైనట్లు భావిస్తున్నారు అధికార టీఆర్ఎస్ పక్షాన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు మంత్రులు ఆయా జిల్లాల పరిధిలోని పలువురు అభ్యర్థులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అన్ని పార్టీల ముఖ్య నేతలు భారీగా ప్రచారం నిర్వహించారు పోలింగ్ మూసే సమయానికి కూడా కేంద్రాల్లో పట్టభద్రులు భారీగా క్యూలో నిల్చున్నారు వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించడంతో 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది పట్టణ ప్రాంత విద్యావంతులకు పోటీగా గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు సైతం భారీగా తరలివచ్చారు అంతేకాకుండా జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో కూడా గతాన్ని మించి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది వరంగల్ ఖమ్మం నల్గొండ నియోజకవర్గ పరిధిలోని జనగాములో 83.37%, వరంగల్ రూరల్లో 77.78%, మహబూబాబాద్లో 78, ములుగులో 79.38%, భద్రాద్రి కొత్తగూడెంలో 73, జయశంకర్ భూపాలపల్లిలో 69% పోలింగ్ నమోదైనట్లు తెలుస్తుంది మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ నియోజకవర్గంలో ఇదే స్ఫూర్తి కనిపించింది గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రికార్డు స్థాయిలో
78.5% పోలింగ్ నమోదైంది. జోగులాంబ గద్వాల వనపర్తి జిల్లాలో ఏకంగా 89% దాటింది. నారాయణపేటలో 79.3%, నాగర్ కర్నూలులో 76.21%, మహబూబ్ నగర్లో 75.67% పోలింగ్ జరిగిందని సమాచారం. ఒకటి రెండు చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఎండ తీవ్రత తగ్గాక సాయంత్రం 4 గంటల నుంచి పోలింగ్ ముగిసే సమయం వరకు చాలా పోలింగ్ కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూలో నిలబడి ఉండడంతో నిబంధనల ప్రకారం వారికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు. కొన్ని చోట్లలో రాత్రి 7 గంటలు దాటిన తర్వాత కూడా పోలింగ్ జరిగింది. హైదరాబాద్ మండలి స్థానం నుంచి ఏకంగా 93 మంది, నల్గొండ స్థానం నుంచి 71 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో భారీ సైజు బ్యాలెట్ పేపర్లు, జెంబో బ్యాలెట్ బాక్సులను ఉపయోగించి పోలింగ్ నిర్వహించారు. జెంబో బ్యాలెట్ బాక్సుల్లో ఓటర్ల తీర్పు నిక్షిప్తమై ఉంది. నెల 17న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. సరూ నగర్ ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ నల్గొండ పట్టణంలోని మార్కెట్ శాఖ గిడ్డంగిలో నల్గొండ ఓట్లను లెక్కించనున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం, మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.